రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాలు దొంగిలించి జల్సాలు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి కేసుల వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించడమే నేర ప్రవృత్తిగా మార్చుకుని అమ్మిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడి ఈ దొంగదారిని ఎంచుకున్నారని అన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 7.50 లక్షలు విలువైన 17 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నాలుగో నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. మొత్తం చేసి ఎంతో మంది వాళ్ళు మొత్తం మహారాష్ట్ర సహా కానీ ఆదిలాబాద్ వాటి పనులు రికవరీ చేసి 17 పనులు మొత్తం గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 14th అక్టోబర్ రోజు మనకి ఒక పిటిషన్ వచ్చింది నేరడిగొండ పోలీస్ స్టేషన్లో. ఇన్ దట్ పిటిషన్ అ పర్సన్ హ్యాస్ స్టేటెడ్, పర్సన్ నేమ్డ్ కటారే విజయ్, హీ స్టేటెడ్ దట్ హిస్ బైక్ వాస్ స్టోలెన్ ఆన్ ద నైట్ ఆఫ్ 11th అక్టోబర్ అండ్ ఆన్ దాట్ ఒక కేస్ రిజిస్టర్ అయింది ఇక్కడ నేరడిగొండ పోలీస్ స్టేషన్లో. అండ్ వీ టుక్ అప్ ఇన్వెస్టిగేషన్. During investigation, we caught 3 persons in near Roll Mawla Toll Plaza, and these 3 persons were found to be carrying stolen bikes. 2 stolen bikes, Pulsar and Shine, were apprehended at the toll plaza, and we took we proceeded with the investigation. And during interrogation of these 3 persons, we came to know that these persons have done bike theft in other parts of the state also. So మన ఇన్వెస్టిగేషన్ లో వి హావ్ ఫౌండ్ టోటల్ 17 బైక్స్ అండ్ రికవరీలో మన దగ్గర 17 బైక్స్ ఉన్నాయి. వి హావ్ డన్ రికవరీ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, హైదరాబాద్ నుండి, ఆదిలాబాద్, 1 టౌన్, 2 టౌన్, నిర్మల్, జైనాథ్, ఇంద్రవేలి, ఇచ్చోడ. ఫ్రమ్ ఆల్ దీస్ ప్లేసెస్ వేరియస్ బైక్స్ స్టోలెన్. టోటల్ 17 బైక్స్ వి హావ్ రికవర్డ్ వర్త్ మోర్ దెన్ 7 లాక్ రూపీస్. And 3 persons are in our custody, which will be these 3 will be remanded. And one more accused is there, one more person is absconding, and we are trying all our efforts to catch him soon. And further in interrogation law, if we get more leads, maybe we can get more bikes, and we'll be handing over these bikes to the rightful owners. So as per the court procedure. సో నా రిక్వెస్ట్ ఏమంటే అందరు పబ్లిక్కి ప్లీజ్ అలర్ట్గా ఉండండి. ఇలాంటి బైక్ గ్యాంగ్స్ ఆర్ ఆపరేటింగ్ మన జిల్లాలో, మన స్టేట్లో. సో నైట్లో దయచేసి మీ బైక్ మీ ఇంటి దగ్గరే పెట్టండి, సరిగ్గా లాక్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ కీప్ ఇట్ ఇన్సైడ్ యువర్ కంపౌండ్ వాల్ ఆఫ్ యువర్ హోమ్. డోంట్ లీవ్ ఇట్ అన్అటెండెడ్ అవుట్ సైడ్ రోడ్ మీద, లేకపోతే హైవే దగ్గర సైడ్లో దాబా దగ్గర దయచేసి పార్క్ చేయకూడదు. It's your property, and please be alert. Please take care of your own property. So thank you so much. ఇప్పుడు ఈ ఏదైతే సార్ చెప్పినట్టుగా ఈ 17 మోటార్ సైకిళ్లు దొంగతనం అయినాయో వాళ్ళు మనకి మహారాష్ట్రలో సార్కానే అనేటటువంటి ఊర్లో నెంబర్ ప్లేట్లు మార్చేసి తక్కువ ధరకి అక్కడ అమ్మటంతో
సార్కాని పోయేసి మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఎవరెవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గర నుంచి మేము రికవరీ చేసుకొని రావడం జరిగింది సార్ వీళ్ళు ఇంటర్స్టేట్ దొంగల సార్ కేసుల్లో ఉన్నారు ఆదిలాబాద్ లో వాళ్ళు ఆ కేసుల్లో పాత నేరస్తులు ప్రొఫెషనల్ గా బైక్ ఆఫెండర్స్ కేవలం ఎందుకంటే ఈ అంటే వారు వాళ్ళు ఏం పని చేయకుండా ఈజీగా మనీ ఎర్న్ కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రకంగా అంటే వారానికి 10 రోజులకి ఒక బైక్ చేయటం మహారాష్ట్రలో అమ్మటం ఆ వచ్చినటువంటి డబ్బులతో ఫ్యామిలీని ఎర్న్ చేస్తూ ఈజీ మనీ గోయింగ్ తో పోతున్నారు